రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. చోరీ చేస్తుండగా చూశాడనే నెపంతో ఆరేళ్ల బాలుని హత్య చేశాడు నిందితుడు. హజ్పల్లి రోడ్లో జీవనోపాధి కోసం ఓ కుటుంబం పందులను పెంచుతోంది. రాత్రి వేళ పందులను చోరీ చేసేందుకు వచ్చిన ఎల్లయ్యను అక్కడే ఉన్న బాలుడు కట్టప్ప చూశాడు. దొంగతనం విషయం నలుగురికి చెప్తాడనే అనుమానంతో ఎల్లయ్య బాలుడిని తాళ్లతో కట్టేసి బండకేసి కొట్టి చంపాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్య ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. చోరీ చేస్తుండగా చూశాడనే నెపంతో ఆరేళ్ల బాలుని హత్య చేశాడు నిందితుడు. హజ్పల్లి రోడ్లో జీవనోపాధి కోసం ఓ కుటుంబం పందులను పెంచుతోంది. రాత్రి వేళ పందులను చోరీ చేసేందుకు వచ్చిన ఎల్లయ్యను అక్కడే ఉన్న బాలుడు కట్టప్ప చూశాడు. దొంగతనం విషయం నలుగురికి చెప్తాడనే అనుమానంతో ఎల్లయ్య బాలుడిని తాళ్లతో కట్టేసి బండకేసి కొట్టి చంపాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడి డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.